నేను సైతమని అహర్నిశలు తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని తన కలం చేత ప్రజలలో చైతన్యం చేస్తూ యావత్ ప్రపంచం మొత్తం పిల్లలుగానే వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ప్రెస్ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు అల్లం నారాయణ సార్ గారికి మరియు టీ న్యూస్ చీఫ్ బ్యూరో మన జాతి ముద్దుబిడ్డ సీతారామన్న గారికి మరియు శివకేశవన్న, శ్రీశైలమన్న వేదిక కింద ఉన్నటువంటి ముదురాజు అక్కలకు, అమ్మలకు, తండ్రులకు, తల్లులకు, తెలంగాణ 10 జిల్లాల నుండి వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి ఆసీనమైనటువంటి పెద్దలందరూ, వేదిక మీద ఉన్నటువంటి బృందం, సుప్పరి శంకరన్న, లక్ష్మీనారాయణన్న మరియు మంద నగేష్ అన్న, విద్యార్థి నాయకుడు నాతో పాటు జైలు జీవితం గడిపినటువంటి మన జగన్ ముదిరాజు గారు మరియు సంతోష్ ముదిరాజు గారు మరియు బొక్క శ్రీనివాస్ గారు, రెడ్డి శ్రీనివాస్ గారు, మిగతా సాయన్న, మల్లేష్ అన్న, శంకరన్న, వేదిక కిందటువంటి మన రాము సార్ గారు, మన డిఎస్పి జాతి ముద్దు బిడ్డ అజయ్ సార్ గారు, వీళ్ళందరూ మన యొక్క జాతి రత్నాలు. వేదిక యొక్క ముదిరాజు రీసెర్చ్ సెంటర్ ప్రారంభించినటువంటి మొదలుకొని తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భించినంత వరకు ఉద్యమకారుల చేత, ఉద్యమకారుల ఆలోచన విధానంతో నడుచుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసారో వాళ్ళందరి ఆలోచన విధానంతో మేమందరం కలిసి ఖచ్చితంగా కొనసాగి మన యొక్క ఆశయాలను, మన యొక్క హక్కులను పోరాటం ద్వారా సాధించుకుంటామని మీరందరూ కలిసి నడుస్తున్నటువంటి మీరందరికీ స్వాగతం, సుస్వాగతం. కాబట్టి పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు ఆ రోజుల్లో ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు బొట్టు మనదే, బోర్డు మనదే, రాస్తా రోగంలో మనమే, ధర్నాల్లో మనమే, ఎక్కడ చూసినా జైలు జీవితం కానీ ప్రతి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నటువంటి మన యొక్క జాతి, ముదిరాజుల జాతి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం విడిపోయినది. ఈరోజు ఒక బీహార్, ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని జాతుల వారిగా ఏకమయ్యి, కులాల వారిగా ఏకమయ్యి, ఏ కులానికి వ్యతిరేకం కాకుండా అందరం కలిసికట్టుగా మనమందరం మన హక్కుల కోసం పోరాటం చేస్తే ఇటువంటి మన జాతి నాయకులు ఆ రోజుల్లో జన్మించినటువంటి మన మాజీ మేయర్ ముద్దుబిడ్డ కృష్ణస్వామి ముదిరాజు గారి యొక్క ఆశయం సాధించాలంటే మనమందరం ఏకమయ్యి మన హక్కుల కోసం పోరాడాల్సిన సందర్భం కానీ ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ముదిరాజు ముద్దుబిడ్డలారా, ఈరోజు నేనొక్కడిని అనుకుంటే నేతాజీ ఎలా అవుతావు, శివమెత్తగా ఊరుకుంటే శివాజీ ఎలా అవుతావు అన్నట్టుగా ఆ రోజుల్లో పోరాటం చేస్తే, పోరాటం చేయకుండా ఆ నేతలు జాతి కోసం, భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేయకుండా వాళ్ళు కూర్చుంటే మన స్వాతంత్రం వచ్చేదా? మన కృష్ణస్వామి ముదిరాజు గారు కానీ, మన లక్ష్మీనారాయణ ముదిరాజు గారు కానీ, కృష్ణస్వామి ముదిరాజు గారి జీవిత చరిత్ర తీసుకున్నట్టయితే భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే పనిచేసారో, స్వాతంత్ర ఉద్యమంలో అమరులైనటువంటి సైనికులకు చిహ్నంగా కోటిలో ఉండేటువంటి నిర్మించినటువంటి అక్కడ అమరవీల స్థూపం, తెలంగాణ తొలి ఉద్యమంలో 1969 ఉద్యమంలో అమరవీరులకు చిహ్నంగా ఆంధ్ర వ్యతిరేకులకు, ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తమంద ఆస్థానం ఛేదించి మన ముద్దుబిడ్డ లక్ష్మీనారాయణ ముదిరాజు గారు ఇదే మన యొక్క అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ ముంగట ఈరోజు ముందు మన అమరవీరుల స్థూపం, ఆ రోజు అక్కడ ఆయన శంకుస్థాపన చేసినటువంటి మన జాతి ముద్దుబిడ్డ లక్ష్మీనారాయణ ముదిరాజు గారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో తొలి అమరుడి రోజు కానిస్టేబుల్కి ఇస్తున్నా. ఏ వేదిక పైన, ఏ వేదికలో కానీ ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రపంచం మొత్తం ముదిరాజులందరూ గర్వించదగ్గ ఈరోజు మన జాతి చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం ఆదర్శంగా తీసుకొని మన ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. నాయకులు వస్తారు పోతారు, ప్రజాస్వామ్య బద్ధంగా
ఒక కమిటమెంట్ తోటి, ఒక నిబద్ధత తోటి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నాయకుల యొక్క, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మేధావుల యొక్క, ఉద్యమంలో పనిచేసినటువంటి మేధావుల యొక్క ఆలోచన విధానము, ఈ యొక్క అంతిమంగా మన ఈటల రాజేంద్ర అన్న యొక్క ఆలోచన విధానము ఈ యొక్క ముద్రను మాసవకుంది, తెలంగాణ ముద్రను మాసవకుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ముద్రరాజు ముద్దు బిడ్డలారా, ఈరోజు మనమందరం కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం మనపైన ఉన్నది. మన జాతిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఒకటే, బీసీటీ నుంచి ఏ ఓకే. ఈరోజు గత పక్క రాష్ట్రాల్లో ఉద్యమం మొదలైంది. ఈరోజు మనం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఇప్పటికి ఈ తరుణంలోనే, ఈ యొక్క తరుణంలోనే గుజరాత్ లో ఒక హార్దిక్ పటేల్, పటేల్ సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తా ఉన్నారు. అయ్యా ప్రభుత్వం, మీ ప్రభుత్వ పెద్దలారా గమనించండి, ఈరోజు జాతి ఏకతాటిపైకి రాబోయే, జాతి ఏకతాటిపైకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. మన యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ముదిరాజు ముద్దు పెట్టారా, మనము గ్రామాల్లో కమిటీలు వేసుకొని, గల్లీలో కమిటీలు వేసుకొని, గ్రామాల వైజ్గా, మండలాల వైజ్గా, జిల్లాల వైజ్గా, రాష్ట్ర కమిటీల వైజ్గా కమిటీలను బలోపేతం చేసుకొని బీసీటీ నుంచి ఏకు ఛేదిస్తే ఆ విజయోత్సవ సభ నిర్వహిస్తాం. బీసీటీ నుంచి కనుక ఏకు చేర్చకపోతే ఏ పార్టీ మాకు చేరదీష్ట ఆ పార్టీకి పప్పం కడతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సింహాలయ గర్జిస్తాం, మా హక్కుల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై ముద్రరాజ్, జై తెలంగాణ.